వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు నీళ్లు లేవంటూ సర్కార్ చెప్పిన మాటలన్నీ అబద్దమని తెలిపింది. కేసీఆర్ ఒక్కరోజు ఎండిపోయిన పొలాలని చూడడానికి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మరుసటి రోజే నీళ్లు వచ్చినాయి. మనం ఇవాళ పేపర్స్ లో చూడొచ్చు, కాళేశ్వరం వాటర్ పనికిరాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలమంటూ కూడా మనం గమనించవచ్చు. అంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. వెయిటింగ్ టైం అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, క్లియర్గా కనిపిస్తుంది నిన్నటిదాకా నీళ్లు లేవు, ఏమంటారు పంటలకు దేవుడే దిక్కు, మొత్తం చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. కానీ ఒకసారి కేసీఆర్ ఒకసారి అడుగు బయటపెట్టి రైతుల కష్టాలు ఏంటి, ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుందని నిలదీసి అడిగిన మరుసటి రోజే నీళ్ళు వచ్చినాయి. ఎట్లా చూడాలి దీన్ని? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్ పాపారావు గారికి, అదేవిధంగా టీనియస్ ప్రేక్షకులు. స్వేచ్ఛ గారు, ఈరోజు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కాలంలో, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పరిపాలన చేసిన కాలంలో, ఏ రోజు కూడా సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మనమంతా కూడా సాగునీరు గురించి ఏదైతే రైతులు పడుతున్న కష్టాలను చూడడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పోయారో, ఆ రోజు సాగునీరు కష్టాలు లేవు, పట్టణాల్లో తాగునీరు కష్టాలు కూడా లేవు, కరెంటు కష్టాలు అసలు లేవు. కానీ ఈరోజు ఎప్పుడైతే 100 రోజులలో ఒక 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. రైతు ఏం కోరుకుంటాడండి? తన పంట పొలాలకు నీళ్లు కావాలనుకుంటాడు, తన పంటకు ధర కావాలనుకుంటాడు. అవి రెండు కూడా అయ్యకుండా రైతును నష్టపోయే విధంగా రైతు బంధు మొత్తానికి బంద్ చేసారు. వాళ్ళు ఏదో వేసినాం వేసినాం అని చెప్తారు. ఎవరన్నా ఒక్కరిని ఏదో ఒక వాళ్ళు చెప్తారు కదా, మేము మొత్తం మందికి వేసినాం 5 ఎకరాలు దానికి 5 ఎకరాలు పైసలు పడ్డలోనే వాళ్ళని చూపెట్టమని చెప్పారు. నేనేమంటానండి, ఎక్కడ కూడా డబ్బులు వాళ్ళే. నేను నిన్న పెద్దపల్లికి ఏంచి వచ్చినాం, మొన్న దీక్ష ఉంటే రైతు దీక్ష ఉంటే దానిలో కూర్చున్నాం. కాబట్టి నేనేమంటానంటే, ఈరోజు లక్ష్మీ ఏదైతే లక్ష్మీ పంప్ హౌస్ కాడ నుంచి వెళ్ళి వాటర్ స్టార్ట్ చేయాలి. నీళ్ళు ఎక్కడి, ఆ వాటర్ ఎక్కడి? కాళేశ్వరం నీళ్ళు. వీళ్ళు ఏం చేశారు, దుర్మార్గంగా కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చూపెట్టడానికి కుట్రలో భాగంగానే మొత్తానికి మొత్తం నీళ్ళు అన్నారం వాళ్ళది మొత్తం అవన్నీ కూడా నీళ్ళు కిందికి వదిలిపెట్టారు. మళ్ళోటి ఏమనంటే 100 కోట్లని మాట్లాడతారు, దానికైంది 4000 కోట్లని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఉంటుంది. 4000 కోట్లకు 100 కోట్లకు తేడా తెలివినటువంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటానికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయి? అక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వాళ్ళంతా కూడా ఈరోజు రైతుల గురించో ప్రజల గురించో పట్టించుకునే దాఖలాలు లేవు. హైదరాబాద్లో కూడా ఈరోజు సాగునీరు ఎంతైతే అవసరం ఉన్నదో, ఈరోజు ఏదైతే రైతులకు ఈరోజు పంట కోతకు వస్తుంది అది అయిన వెంటనే ఈరోజు హైదరాబాద్లో తాగునీటికి కూడా అందే పరిస్థితి ఉన్నది, బెంగళూరు పరిస్థితి దాపురించబోతుంది. నేనేమంటానంటే, నాయకత్వం అనేది ఏదో డబ్బుతో కొనుక్కుంటేనో, లేకపోతే నాయకత్వం అనేది ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానో, లేకపోతే హైప్తో వచ్చేది కాదు. నాయకత్వం అనేది ప్రజల కష్టాల నుంచి రావాలి. రాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కంప్లీట్గా ప్రజల్ని మోసపుచ్చే విధంగా వాళ్ళ వాగ్దానాలు, ఆ వాగ్దానాల ద్వారా లబ్ధి చేకూరడం. మీకు ఒకటే చెప్తున్నా, రైతు బంధు 15,000 వేలు వేస్తా అన్నారు, రైతు భరోసా అన్నారు, అది రైతు బంధు కూడా వాళ్ళే ఇప్పటివరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 లక్షలు రుణమాఫీ అంటే, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము డబ్బులు వేస్తలేమంటారు. అదే మనం రైతు బంధు వేస్తా అన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లేస్తారని గవర్నర్ కంప్లైంట్ చేశారు, అదేవిధంగా అది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. భిన్నమైన మాటలు విరుద్ధమైన. నిన్న బట్టి గారు బయటపడ్డారు, ఏమని, మేము అందరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళ అనునాయులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిల్లులు చెల్లించడానికి కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు రైతు బంధుకు అని చెప్పేసి డబ్బులు జమ చేసి పెట్టిండో, ఆ పైసలన్నీ కూడా బిల్లులలో వేశారు. కాబట్టి ఈరోజు మొత్తానికి మొత్తం కూడా కంప్లీట్గా అంటే కేసీఆర్ గారి పాలనకు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనకు కంపారిజన్. అండ్ నెక్స్ట్ కేసీఆర్ గారు పోయిరాగానే ఇప్పుడు 5వ తారీఖు నాడు కేసీఆర్ గారు సిరిసిల్ల అంటే కరీంనగర్ జిల్లాకు పోతారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లాకు పోతాడు. పోగానే నీళ్ళతే అసలు నీళ్ళే లేవు, నీళ్ళే లేవు అన్న వాళ్ళు కేసీఆర్ గారు పోతుండే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అంటే, నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళు ఉన్నాయి, దాచిపెట్టారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఒక విఫలమైందిగా చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు అన్నారం సుందిలకేం చెత్తి ఒకవేళ ఎల్లంపల్లిలో పోసి ఉండేదంటే ఈరోజు ఈ ప్రాబ్లం ఉంటుండేనా? ఉండకపోతుండే. 30 టీఎంసీల నీళ్ళు అండి ఉత్తర వృధాగా సముద్రంలో వదిలిపెట్టారు. దానికి ఏమన్నంటే ఆడ బుంగ పడ్డది, ఈడ బుంగ పడ్డది, కెమికల్ గ్రౌటింగ్ కొట్టి. ఇప్పుడు జనరల్గా కూడా నాగార్జున సాగర్ డ్యామ్లో కూడా రోజు వాటర్ లీక్ అవుతాయండి, శ్రీశైలంలో కూడా లీక్ అవుతాయి, డ్రైనేజ్ గ్యారెంటీలో రోజు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మేము సివిల్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నా. ఆ నీళ్ళకన్నిటికీ ఏం చేస్తారు, వెంటనే గ్రౌటింగ్ కొడతారు, ఆ వాటర్ను యూటిలైజ్ చేస్తుంటారు. ఈరోజు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ
కాంక్రీట్ గ్రౌటింగో కెమికల్ గ్రౌటింగో కొట్టి వాటర్ యూటిలైజ్ చేసిన తర్వాత వాటర్ వాడుకున్న తర్వాత దాన్ని రిలీజ్ చేయొచ్చు, రిపేర్లు చేయొచ్చు కదా. ఇంతవరకు సరే ఇన్ని మాటలు చెప్తారు కదా, ఈరోజు కాళేశ్వరం మోటార్ ఆన్ చేసారు కదా. నేనేమంటున్నానంటే మరి కాళేశ్వరం మోటార్ ఆన్ చేసినటువంటి నువ్వు కాళేశ్వరం నీళ్ళు వాడుతున్న మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్కు 4 నెలలు అవుతుంది కదా, నువ్వు వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజులు ఇప్పుడు ఇంకొక 4-5 రోజులు అయితే అది 4 నెలలు అవుతుంది, 4 నెలల ఏం పని చేసినో చెప్పు, దాన్ని రిపేర్ అయితే చేయాలి కదా. నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఏం చేస్తుర్రు, రామన్న చెప్పినట్టు రోజు ఒక స్కామ్ ఏదో ఒకటి బయట పెట్టాలి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అని బయటకు తీసారు మళ్ళీ, దాంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పైసలు తీసుకో, అరే ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్లు ఉంటే బయట పెట్టు, నువ్వు కూడా బీజే పోలేక మాట్లాడేట్లా. నేనేమంటున్నానంటే ఏముండదు దాంట్లో, గాలిలో ఒక వార్తలు సృష్టిస్తారు, ఆ వార్తల చుట్టూ ప్రజలు తిరగడానికి ఆ ప్రజల్ని తింపడానికి ప్రయత్నం జరుగుతుంది. అసలు విషయాలు చర్చించకుండా మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏమన్నది, రైతులకు నీళ్లు కావాలి. రెడ్ పాపారావు గారు ఎట్లా చూస్తారు జరుగుతున్న పరిణామాలను చూస్తే, అంటే నిజంగా నీళ్లే లేవు అని చెప్పి ఒక రోజులోనే నీళ్ళు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది, మళ్ళా కాళేశ్వరం వాటర్ దిక్కైన పరిస్థితి కనిపిస్తుంది, ప్రభుత్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రజలు ఈ సందర్భంలో? పాపారావు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. లేదే బానే ఉందండి, చెప్పండి. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసి చేసుకుంటారు, కానీ జనాల్ని పావులుగా పెట్టి సమితులుగా చేసి రాజకీయాలు చేసుకోవు. కానీ ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ నేను చూసిన దానిలో జనాల్ని బలిపెట్టి కూడా తన రాజకీయం గెలవాలనే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో స్పష్టంగా నిన్నటిదాకా చెబుతున్న కథలు ఏంటంటే కాళేశ్వరంలో నీళ్లు లేవు, ఆ కాళేశ్వరం నుంచి కాళేశ్వరంలో నీళ్లు నిలవబెడితే ప్రాజెక్టు ఏదో అయిపోద్ది ఇలాంటివన్నీ చెబుతున్నారు. కానీ నిన్న కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ వరద కరువు ప్రాంతాలని ఎండిపోయిన పంటల్ని పరిశీలించగానే అదే మొన్న వెళ్ళగానే నిన్న వెంటనే నీళ్లు రిలీజ్ చేయటం, కరీంనగర్ ప్రాంతంలో ఈరోజు నీళ్లు రిలీజ్ అయ్యి రైతులకు విచిత్రంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈ దెబ్బకి అంటే ఏంటంటే అబద్ధం ఎవరు ఓడగట్టినట్టు ఆడలేని పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే అబద్ధం ఆడితే దొరికి తీరుతారు, అబద్ధం స్వభావమే అది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కలుగులో దొంగ కలుగులో దొరికినట్లు దొరికింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎవరైనా డిమాండ్ చేయగలిగింది ఏంటంటే నీళ్లు విడుదల చేస్తున్నారు, మోటార్లు తిరుగుతున్నాయి బాహుబలి మోటార్లు, కాబట్టి ఆ మోటార్లను తిప్పండి నీళ్లు విడుదల చేయండి. రైతాంగం ఇప్పటిదాకే నష్టపోయిన దానికి ప్రభుత్వ పరంగా అది క్రిమినల్ నేరం లాంటిది, ఎందుకంటే రైతాంగం ఈరోజు దాకా పంట నష్టపోవటం అంటే ఎండిపోయి పంట అది కేవలం ప్రభుత్వ చర్య, ప్రకృతి వల్ల కాదు, ప్రభుత్వం వల్ల ఈ రోజు రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఈ పనే ముందు చేస్తుంటే 1,000 ఎకరాల పంట కాపాడబడేది కదా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే మరి ప్రకృతి వల్ల అయితే ఎవరేం చేయలేరు, ప్రకృతి వల్ల అయితే కాంగ్రెస్ పార్టీని మనం అడగగలిగింది పరిహారమే. ఈ రోజు ప్రకృతి వల్ల కాదు, ఆ వీళ్ళ వికృతమైనటువంటి ఆలోచనల వల్ల జరిగింది ఇది అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం ఈరోజు పరిహారం చెల్లించడంతో పాటు ఆ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా, అంటే నీళ్లు రాకూడదని కాదు రావాలని కోరుకుంటున్నాం, కానీ ఇన్నాళ్ళు దాచిపెట్టి ఎందుకు దాచిపెట్టారు, ప్రజలతో రైతాంగంతో చెలగాట ఆడుతా రాజకీయం చేస్తున్నారు. రెండోది ఇక్కడ మీరు నిన్నటిదాకా చెబుతుంది ఏంటి, అసలు కరువు వర్షం లేకపోవటం అనేది కేసీఆర్ ఉండగానే ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, కేసీఆర్ ఏదో మా మీద అంటున్నాడు ఇప్పుడు వర్షాభావమో లేకపోతే కరువు వద్దు ఆ నీళ్లు లేవు పరిస్థితి ఏంది అంటున్నారు, ఆగస్టులోనే ఉందని ఎస్. కానీ నిజానికి ఇప్పుడు డేటా నా ముందే ఉంది సార్, మొబైల్ ఫోన్లో కూడా మీరు పోయిన జూన్ సెప్టెంబర్ కాలంలో అంటే ఏ కాలంలో అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ కాలంలో సౌత్ వెస్ట్ మాన్సూన్ 84.2 సెంటీమీటర్ల వర్షం పడిందండి, మామూలుగా ఎంత పడుద్ది 74.4% పడుద్ది, అంటే అదనంగా 16% వర్షం పడింది ఆ కాలంలో. ఒక ఆగస్టు నెలలో మాత్రమే వర్షాభావ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆగస్టు నెలని చెప్పి మొత్తం ఆగస్టు నెలే కాదు కదా సంవత్సరం, అంటే జూన్ జూలై ఉంది, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఉంది, ఈ మొత్తం కాలంలో 86.2 సెంటీమీటర్ల వర్షం పడింది, 74.4 సెంటీమీటర్లు పడితే సరిపోయేది, ఎక్సెస్ పడింది, 16% అదనంగా వర్షం పడితే ఆ నీళ్ళు ఏవైంది, ఇది ఒక ప్రశ్న. అందుకని ఏంటంటే ఈరోజు అలాగే ఇంకో అబద్ధం ఆడుతున్నారు, నిన్న మీరు గమనిస్తే కనుక పేపర్లో ఫసల్ బీమా యోజన చేయని ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. ఇది పచ్చ అబద్ధం, ఫసల్ బీమా యోజన చేయకపోవడం వల్ల రైతాంగం నష్టపోయారు, రైతాంగానికి బీమా రాలేదు అన్నది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఫసల్ బీమా యోజన తెలంగాణే కాదు, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ ఫసల్ బీమా యోజనని కేంద్రంలో తెచ్చిందో వాళ్ళ తాలూకు గుజరాత్ ప్రభుత్వం కూడా విజయ్ రూపానీ ఆయన సీఎంగా ఫసల్ బీమా యోజన ప్రీమియం దానివల్ల లాభం కంటే ప్రీమియం అనవసరంగా చాలా ఎక్కువ కట్టాల్సి వస్తుంది, అది నష్టం ప్రభుత్వానికి ప్రజలకు కూడా నష్టం అని చెప్పి ఆయన కూడా 20 ఆగస్టులో
ఫసల్ బీమా యోజన నుంచి విరమించుకున్నాడు, బయటకు వచ్చేసాడు. కాబట్టి చాలా రాష్ట్రాలు దేశంలో, ఆంధ్రప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ ఎక్కువ రాష్ట్రం మీద ఉంది, అలాగే గుజరాత్, చాలా రాష్ట్రాలు ఈరోజు ఫసల్ బీమా యోజన వద్దనుకొని దాని ప్రీమియం ఎక్కువ ఉంది, రైతాంగానికి లబ్ధి చేకూరటల్లా అని విరమించుకున్నాయి. అదేమి సరదా కాదు కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కాబట్టి ఇష్టానుసారం అబద్ధాలు ఆడతాం మీరు చేస్తుంది ఏంటంటే, వాస్తవానికి బీజేపీ వాళ్ళని మించి బీజేపీని సమర్థించే ప్రయత్నం. ఫసల్ బీమా యోజన అనేది ఒక విఫల పథకం అనేది అందరికీ తెలుసు. దాన్ని మీరు ఈరోజు సమర్థించాలని ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు బీజేపీని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాలు కూడా చేయలేదు, గుజరాత్ ప్రభుత్వం కూడా చేయలేదు, మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఇట్లా ఇష్టానుసారం అబద్ధాలు ఆడే క్రమంలో కేవలం తెలంగాణలో అధికారం అనేది చేతిలోకి రావాలి, వనరులు అనేది చేతిలోకి రావాలి, తెలంగాణకు సంబంధించి అంతా కూడా హ్యాండిల్ చేయాలి అన్న ఒక కోరిక చాలా గట్టిగా అనిపిస్తుంది బీజేపీకి, కాంగ్రెస్. మీకు సింపుల్ గా ఒకటేనండి, కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ బలహీన పడి ఉంటే నిన్న నీళ్లు వదిలేవాళ్ళు కాదు, నిన్న నీళ్లు వదిలేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారి బలము, కేసీఆర్ గారి పరపతి జనాల్లో ఉంది కాబట్టి దానికి భయపడి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం దొరుకుతో దొరికిపోతే అనే దాని మీద నిన్న నీళ్లు వదిలేరు. అది సింపుల్ ఎగ్జాంపుల్. మీరు పైకి ఏం చెబుతున్నారు, టిఆర్ఎస్ అయిపోయింది, కేసీఆర్ అయిపోయాడు అని. కానీ నిన్న ఒక మంచి వీడియో చూశాను, చక్కటి వీడియో. ఏం చెప్తున్నారంటే ఆయన, కేసీఆర్ కానీ టిఆర్ఎస్ కానీ తెలంగాణలో అయిపోవాలంటే ఒకటే జరగాలి, 3 కోట్ల టన్నులకి మించి ధాన్యం పండించండి మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో. అలాగే రైతు బంధు, రైతు ఆస, రైతు బీమా, ఇది రైతు బంధు ఉంది, దాన్ని మీరు ఇంకో పథకంగా మార్చారు కదా, రైతు కిసాన్, అది మీరు 15,000 ఇవ్వండి. అలాగే మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చండి, అప్పుడు టిఆర్ఎస్ పోతే తప్పితే మీరు ఇలా అవకతవకగా ఉన్నంత కాలం టిఆర్ఎస్ ప్రజలు కోరుకుంటానే ఉంటారు. అంటే వెనక్కి తీసుకెళ్తున్నారు తప్పితే ముందుకు తీసుకెళ్లే ఆలోచన, ఆ ప్రయత్నాలు ఉంటాయని ప్రజలు కూడా రోజు రోజుకి వాళ్ళ మీద విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మరిన్ని అంశాలు చర్చిద్దాం డీటెయిల్ గా. వెల్కమ్ బ్యాక్ రాకేష్ గారు. అంటే రైతులకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది, నీళ్లు ఉండి ఇయ్యలేదు, అవకాశం ఉండి కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి రైతు బంధు అనేది ఇయ్యలేదు, రుణమాఫీ చేయలేదు, ఏది కూడా అమలు చేయలేదు, ఉత్తమ ఆటలు చెప్పి కాలం వెళ్ళదీస్తున్నారని చెప్పి. మరోవైపు ఒకవైపు ప్రజలకు నష్టం చేస్తూనే బీఆర్ఎస్ మీద కోపంతో అక్కస్తోటి మరోవైపు పార్టీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వీటన్నిటిని తిప్పికొడతా ఉన్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? ఒకటి మేడం, ఈరోజు స్పష్టంగా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, రైతులకు ఎంత అవగాహన ఉంటుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అన్నారమ్ము నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కింద, మెడిగడ్డ నీళ్లు కిందికి వదిలిపెట్టిన తర్వాత సుందిళ్ళ కాడ కూడా అట్లనే నీళ్లు వదిలిపెడదామంటే వెంటనే రైతులు పోయి అడ్డుకున్నారు. మీరు అట్లనే నీళ్లు వదిలిపెడతారు, అవి ఉన్నాయి కాబట్టి మా ఇంత బోర్లు పోతానే, బోర్లు నీళ్ళు కూడా పోసే పరిస్థితి లేవని చెప్పేసి వెంటనే అడ్డుకున్నారు. ఈరోజు ఎల్లంపల్లి ఉన్న నీళ్ళు ఎత్తిపోసి ఏదైతే కేసీఆర్ గారు పర్యటిస్తారో ఆ పర్యటన ప్రాంతాల అన్నింటిలో నీళ్ళు ఇవ్వడానికి ఈరోజు సన్నద్ధమవుతారు. మన అదే క్రమంలో ఆల్రెడీ అక్కడ ఏదైతే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు మొత్తం ఆల్రెడీ ఇప్పటికే అది ఎక్కడెక్కడే పంట పొలాలు ఎండిపోయినా అక్కడ చూస్తారు. మీకు సిరిసిల్ల జిల్లాలో ఒక ఊర్లో డైరెక్ట్గా రైతులు పంట కాలబెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారు అన్నట్టు, మనకు మీడియా వాళ్ళు కూడా పోయారు, ఎందుకు పంట కాలబెట్టుకుంటున్నాం అంటే మేము వేసిన పంట ఆ చేతికి వస్తలేదు, కానీ మా కన్న ముందట ఎండిపోతుంటే చూడలేకపోతున్నాం, మళ్ళీ రేపు పొద్దుగాల పంట వేయాలంటే ఆ ధైర్యం సరిపోతలేదు, మాకు గుండె ధైర్యం ఉండాలంటే అది కనిపించదు మాకు అని చెప్పేసి వెంటనే కాలబెట్టినటువంటి పరిస్థితి పెద్దలింగపూర్లో అది. కాబట్టి నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ రైతులు కూడా చైతన్యం అవుతారు. నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ గారు ప్రజల గురించి, కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఏదైతే ఉన్నదో నేనేమంటున్నానంటే వీళ్ళు ఏం చేస్తారు డైవర్స్, ఇంకోటి కేసీఆర్ గారిని దెబ్బతీయాలనుకుని ఎవ్వరితోటి కానుముచ్చట. ఊశంపల్లి రైతును ఏదైతే నిన్న కేటీఆర్ గారు కలిసారు, ఏమన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మా బతుకులు ఎట్లుండే, ఈరోజు 100 రోజులకే మా బతుకులు ఎట్లయిపోయినాయి, మేము తప్పు చేసామని చెప్పేసి పశ్చాత్తాపడుతారు. అదే క్రమంలో ఇంకొక మాట ఏంటంటే ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర నాయకులు లేరు, నాయకత్వం లేదు, కంప్లీట్గా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసిన తర్వాత కూడా వాళ్ళని తీసుకుపోవడం, వాళ్ళని పార్టీ కండువాలు మార్చి చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. అదే నేనేమంటున్నానంటే ఒక్కొక్కరు 3-3 సార్లు రాజ్యసభ మెంబర్ తీసుకున్నారు, కేశవరావు గారు ఏం తక్కువ చేసి రాలకు అని ఏమడుగుతాయి, ఆయన 3 సార్లు రాజ్యసభది ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళ బిడ్డకు మేయర్ ఇచ్చారు, అలా కొడుకు చైర్మన్ చిన్న, ఆ కొడుకు అన్న నియత్తోటి మన పార్టీలో ఉన్నాడు, కడియంశేఖర్ గారికి ఏం చేశారని ఎంపీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు, మరోసారి ఎమ్మెల్యే ఇచ్చారు, డిప్యూటీ సీఎం చేశారు, ఇన్ని చేసిన బిడ్డకు టికెట్ ఎవరితో బిడ్డకు టికెట్ ఇచ్చారు, అయినా కానీ పార్టీ మీద ఇదేదో అని చెప్పేసి. మరి ఈరోజు రాహుల్ గాంధీ పోయి అక్కడ ర్యాలీలో పాల్గొన్నాడు, కవితక్క మీద నిజంగానే కేసు ఉంటే మరి రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొన్నాడు అంటే, రాహుల్ గాంధీకి తెలివి లేదా, లేకపోతే ఇక్కడ మాట్లాడటానికి తెలివి లేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తానికి మొత్తం కూడా డైవర్షన్ పాడలేదు. ఇంకోటి ఏంటి, ఫోన్ ట్యాపింగ్ అని మొదలుపెట్టారు,
అరే ఫోన్ ట్యాపింగ్ నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టు. నువ్వు ఓటుకు నోటు కేసు దొంగ డైరెక్ట్ పట్టుబట్టనే జైలుకు పోలేదు, ఇంతవరకు ఇంకా నీ కేసు ఫైనల్ కాలేదు. నువ్వు ఓటుకు నోటు ఏంటంటే ఓన్లీ కంప్లీట్ డైవర్ట్ పాలిటిక్స్, వాణ్ణి పేరిచ్చిండు, వీని పేరిచ్చిండు. అరే ఎంతమంది పేరిచ్చిండు? సంధ్యా కన్వెన్షన్ సెంటర్ అంటే వాడు దొంగ చీటర్. నేనేమంటానంటే ఆయన మీద చీటింగ్ కోసులు బొచ్చాడు ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తాడు. నేనేమంటాను రోజు ఒక పేరు లీకేజ్, ఏం లీక్? ఓ రోజు ఈయన మీద, ఒకరోజు ఆయన మీద, ఒకరోజు ఈయన మీద. నేనేమంటానంటే మీరు చీటింగ్ కేసులు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క రోజు, ఓ రోజు సంతోష్ అన్న మీద పెడతారు, ఓ రోజు రామన్న మీద పెడతారు, ఓ రోజు హరీష్ అన్న మీద, ప్రతి ఒక్క రోజు ఒక లీకేజ్ ఇవ్వడం అంటే వాంటెడ్లీ కంప్లీట్గా ఏదైతే బలమైనటువంటి అది కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు. కాబట్టి నేనేమంటానంటే దేనికి కూడా ఎవ్వరు భయపడేది లేదు. తప్పకుండా మీరు ఏ చీటింగ్ కేసులు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, మేము ఏమంటున్నామంటే న్యాయస్థానాన్ని నమ్ముతాను, వాడిపోతున్నాం. అండ్ నెక్స్ట్ కేసీఆర్ గారు అనేటోరు స్టార్ట్ చేసిన 2001 రోజు స్టార్ట్ చేసిన రోజు ఆయన ఒంటరిగా ప్రారంభించాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ అనేది నాయకుల్ని తయారు చేసే కార్ఖానా, ఇక్కడ నాయకత్వం తయారవుతుంది. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే మా వారసత్వ రాజకీయాలతో మేము రాలే, కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినాం కాబట్టి ఇద్దాంకి వచ్చినాం. మేమేమంటానంటే మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది, తప్పకుండా రాబోయే కాలంలో మేము ఏదైతే ఉన్నదో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా గతంలో 9 గెలిచినాం, దానికి ఇంకా ఎక్కువనే గెలిచిన తర్వాత తక్కువ గెలవని చెప్పేసి కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. రేట్ పాపరావు గారు, అంటే ప్రజలకి అంటే కొంతకాలం గడిచింది, అంటే ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. అంటే జరిగిందేంది, మాట్లాడుతున్నది ఏంది అనేది మెయిన్గా చూసుకుంటే ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకా వాటిని కొనసాగిస్తూ పోతే ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది రాష్ట్రంలో? ఆల్రెడీ సిచ్యువేషన్, ఎటువంటి సిచ్యువేషన్ అనే దగ్గర ఏంటంటే, ఒక పక్క ఏవో ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకుల వెంట పడి వేటాడే కార్యక్రమం ఒకటి సాగిస్తున్నారు. రెండో పక్కన దాంతో పాటుగా ప్యారలల్ గా ప్రత్యర్థి రాజకీయ పక్షం తాలూకు నాయకుల్ని పోచి వాళ్ళని పట్టుకెళ్లి గాలం వేసి తీసుకెళ్లే కార్యక్రమం ఒక పక్క నడుస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో ఖాళీ అయిపోద్ది, ప్రతిపక్షం ఉండదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నిన్న చక్కగా నేను ఒక వీడియో చూపించడానికి వీలైతుందా, నేను చెప్పిన దాన్ని ఇది తీశాను వీడియో, ఆయన ఫేస్బుక్, ఇది వరంగల్ లో జరిగిన దాని గురించి ఊరికే అసలు కనిపించట్లేదు. వరంగల్ లో జరిగినటువంటి వాళ్ళు పోయినరు, వాళ్ళు ఏదో షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు కూడా చేస్తలేదు. ఎప్పుడు షాక్ తెలుస్తుందంటే మూడు కోట్ల బిజికల్ వరిధాన్యం కంటే ఎక్కువ వాళ్ళు పట్టిస్తే, ఆనాడు ఉన్నటువంటి రైతు మంది అందరికి ఇచ్చినట్లయితే, కళ్యాణక్ష అందరికి ఇచ్చినట్లయితే, వాళ్ళు ఎప్పుడైనటువంటి ఆమె ఎన్ని కనుక ఇచ్చినట్లయితే మీరు షాక్ గురైతే తప్ప అంతగా కాక మీరు షాక్ గురే పరిస్థితి. అదండి, ఇది స్పష్టంగా ప్రజలు, ప్రజలకి కావాల్సిన దాన్ని మీరు ఇవ్వకుండా ప్రజల్ని దగా చేసి, ప్రజల్ని నష్టపరిచి, ప్రజలు ఈరోజు నిజంగా ఒక రకంగా పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఎందుకు పోగొట్టుకున్నావా? నేను గతంలో కూడా ఏమనుకోకండి, నేను గతంలో చాలా సార్లు చెప్పాను, ఏమన్నా లోపాలు ఉంటే ఉండొచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర, టీఆర్ఎస్ లో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ దీనిలోంచి పొయ్యిలో పడేటట్లయితే గనక పరిస్థితులు మరింత దిగజారుతాయి. కాబట్టి ఉన్న ప్రభుత్వంలో ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు ఎవరు తగలబెట్టుకోరు, సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. తప్పితే ఈ ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే మాత్రం చాలా నష్టపోద్ది తెలంగాణ అనేది. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు నేను చాలా తప్పాలు చాలా ప్లాట్ఫామ్ల మీద టీ న్యూస్తో సహా మాట్లాడుతూ వస్తున్నా. ఈరోజు ప్రజలు ఖచ్చితంగా అదే ఫీల్ అవుతున్నారు. పైగా తమని ఆ దిశగా నెట్టిన కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది ఎవరైతే చాలా ప్రముఖులుగా చలామణి అవుతా తమని బీఆర్ఎస్ వ్యతిరేకంగా రెచ్చగొట్టారో వాళ్ళ మీద ఈరోజు మండి పడుతున్నారు జనం, మమ్మల్ని తప్పుదోవ పట్టించారనేది. ఇది ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహ స్థితి, వాళ్ళు బయటపడటం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తారు మీరు నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని, ప్రతిపక్షాన్ని హెరాస్ చేసినంత మాత్రానో, నాయకుల్ని పట్టుకెళ్ళినంత మాత్రానో అది ఏం ఆగదు. ఎందుకంటే ప్రజాగ్రహం ముందు మీరు ప్రజలందరినీ ఏం చేయలేరు కదా, ప్రజాగ్రహం ముందు వాళ్ళు ఎన్నికల్లో చూపిస్తారు ఖచ్చితంగా. బేసిక్ గా వివక్షకి అన్యాయానికి వ్యతిరేకంగా పుట్టింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఉన్నారంటే వాళ్ళు ఫర్దర్ గా ప్రోగ్రెస్ ఇంకా ఇంకా మెరుగైన స్థితి ఉండాలని ఆలోచించి వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కానీ అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు అనేది మనం అర్థం చేసుకోవాలంటారు ఈ సందర్భంగా. అదే అంటే ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు బయలుదేరి ఒంటరిగా ఆయన ఉద్యమం నిర్మించుకొని చాలా సార్లు రాజీనామా చేస్తే ఇంకే ఉంది, నువ్వు రాజీనామా చేసే చెయ్యొద్దు, చేస్తే మళ్ళీ గెలవ అని చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్తే కరీంనగర్ లో ఆయన రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా అనుకో రాజీనామా చేశారు.
ఎన్నికెళ్తే మరి కరీంనగర్ ప్రజలు బ్రహ్మరథం పెట్టి గెలిపించుకున్నారు. ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ ఫీల్ అవుతున్నారు కేసీఆర్ గారు లేని లోటు అనేది. ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ ఉద్యమానికి ఎన్ని రకాల వెన్నుపోట్లు తూట్లు పడవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారనేది మళ్ళీ ఈసారి తెలంగాణ ప్రజలకు ఉజ్వయిన తర్వాత ఖచ్చితంగా మరింత బలంగా కేసీఆర్ గారి వెనక బీఆర్ఎస్ వెనక ఒక సరే ఇప్పుడు ప్రతిపక్షమే కాబట్టి ప్రతిపక్ష పార్టీ వెనక తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు మళ్ళీ నిలబడతారనేది మాత్రం 100% నిజం. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కాదు. ఎస్ రాకేష్ గారు, అంటే ఏది మాట్లాడినా కూడా ఏం చేస్తున్నారు అనేదే మెయిన్గా ప్రామాణికంగా ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఒకటండి, అంటే నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి స్థితి ఏంటంటే ఏదైతే మాటలు చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, గమ్మత్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వ దవాఖానలలో డెలివరీలు తగ్గిపోయినాయి. కేసీఆర్ కిట్ ఇవ్వడం బంద్ చేశారు, 12,000 రూపాయలు 13,000 రూపాయలు ఇవ్వడం కూడా బంద్ చేశారు. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఇవ్వడం కూడా బంద్ చేశారు. నేనేమంటే రైతు బంధు ఇవ్వడం బంద్ చేశారు, కేసీఆర్ గారు కరెంట్ ఇవ్వడం బంద్ చేశారు, కేసీఆర్ గారు ఏ ఏ పథకాలు పెట్టిండో నీళ్ళు ఇవ్వడం బంద్ చేశారు, తాగునీళ్ళు ఇవ్వడం బంద్ చేశారు, సాగునీళ్ళు ఇవ్వడం బంద్ చేశారు. అన్నీ అంటే కేసీఆర్ గారు ఏవైతే ఆయన మీద కోపం కాదు, ఆయన ప్రజల మీద ప్రేమతో ఇచ్చిండు అవన్నీ. ప్రజల్ని ఎవరైతే ప్రభుత్వం అంటే ఏముండాలి, ప్రభుత్వం అంటే తాడిత పీడిత ప్రజల పక్షాన నేనున్నా నీకు ధైర్యం అని చెప్పేసి నిలబట్టాలని ఉండాలి. నేనేమైంది నార్సింగ్లో ఒక అంటే అది పోలీస్ కంట్రోలింగ్ కూడా కంప్లీట్ తప్పిపోయింది అండి. లా అండ్ ఆర్డర్ కూడా ఏ విధంగా అవుతుందో మనం చూస్తున్నాం. మన చెంగిచెర్లలో మత కలవాలు, నిన్న నార్సింగ్లో డైరెక్ట్గా అటాక్లు. అంటే నేనేమంటానంటే మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ మార్గ రాజకీయాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ప్రశ్నిస్తున్నాను మేడం, అంటే స్వచ్ఛ గారు ఈరోజు నిజంగానే నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు అంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉందని చెప్పేసి ఇంతమంది పాపరావు గారు చెప్పారు. నేనేమంటున్నానంటే మరి గతంలో మీ ప్రాజెక్టుల కిందనే కదా మొత్తం 3 లక్షల పంట పండిందని చెప్పి, 3 లక్షల మెట్రిక్ టన్ల పంట పండిందని చెప్పారు కదా. మరి ఆ నీళ్ళు లేడమని, సరే మా నీళ్ళు లేవు, మా నీళ్ళు కారేశ్వరం నీళ్ళు వస్తలేవు కేసీఆర్ గడ్డిని, మరి మీ నీళ్ళు లేడవని, మీ నీళ్ళు అని ఉండాలి కదా. ఎవరో ఒకరు ఇప్పుడు నువ్వు మేమైతే 10 సంవత్సరాలు కదా, 75 ఏళ్ళలో మేము ఉన్నది 15 ఏళ్ళు, మరి మిగతా సమయం అంతా మీరే ఉన్నారు కదా. మరి మీరు ఉన్నప్పుడు ఆ నీళ్ళని ఏడవైనవి, మరి ఇన్ని రోజులు ఈ పంట ఎందుకు పండలే. అంటే నేనేమంటున్నానంటే కంప్లీట్గా ప్రజలు మొప్పబెట్టడానికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను నమ్ముకొని ముందుకు పోతున్నారు. అందుకే రామన్న సీరియస్గా వాటి అన్నింటి మీద రియాక్ట్ కావడం జరిగింది. నిజంగా కూడా అసలు ఎప్పుడు లేనటువంటి బీజేపీ ఏదైతే చేసిందో, రాహుల్ గాంధీ మీద ఎట్లయితే కేసు పెట్టిందో, కర్ణాటకలో మోడీ గురించి మాట్లాడితే గుజరాత్లో పోయి కేసు పెట్టారు, ఎవరో రోడ్డు మీద పోయేటువంటి రోడ్డు వరంగల్లో కేసు పెడితేనంటే 0 FIR కింద తీసుకొచ్చి బంజారాహిల్స్ కేసు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశారు. తప్పకుండా మేము కూడా రేపటి నుంచి గదే 0 FIR కూడా పెట్టడానికి మేము కూడా సిద్ధమవుతాం. నేనేమంటానంటే కంప్లీట్గా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల కన్నీళ్ళ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం కూడా రాజకీయ లబ్ధి పొందడానికి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవడానికి. మొన్న ఏం చేశారండి, హైకోర్టు సంతోషం కడితే సంతోషమే, కానీ ఎక్కడ కడుతుర్రు, మా అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ను తీసుకొని కడుతుర్రు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ నీకు నువ్వు కొన్నది కాదు, నేను కొన్నది కాదు, ఎప్పటి నుంచో అది రీసెర్చ్ సెంటర్కు భూమి లేకపోతే ఆ రీసెర్చ్ ఎట్లా నడుస్తుంది ఆడ. అంటే ఆ పక్క పొంటి వాళ్ళ అన్ని కూడా ఏది వీళ్ళంతా వెంచర్ ప్రతి దాంట్లో ఒక విధ్వంసం అనేది మార్క్ వస్తుంది. విధ్వంసం కావాలి వాళ్ళకు, వాళ్ళకు రియల్ ఎస్టేట్ మార్కెట్ కావాలి. అంతకు ముందు అది కూడా చక్కలేదు. ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గ్రామాలల్లో, అంటే ఇప్పుడు మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు. మాకు బిజినెస్ లేవు కానీ వాళ్ళు ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటారు కదా. వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముతామంటే రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది డిస్టిక్లలో. ఇంకోటి ఏం పదనాలు చెప్తారు, జిల్లాలు క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు? ఆ భయానక వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఓట్ల మేము కాంగ్రెస్ ఓడిపోతే జిల్లాలు క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసి అంటే ప్రభుత్వంగా పరిపాలిద్దాం అనే దానికంటే వ్యక్తిగత ప్రయోజనాలు కేంద్రంగా నడుస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న సందర్భంలో అనేక అంశాలను చర్చిద్దాం మరింత డీటెయిల్. మాకు రాకేష్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అంటే పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న కోపంతో ప్రజల్ని, రైతులను ఇబ్బంది పెడుతుందన్న వర్షన్ ఒకవైపు ఉంటే, మరోవైపు కూడా పార్టీ వైఖరి, బిహేవియర్ కూడా సామాజిక అసమానతలు పెంచే విధంగా ఉంది. పార్టీలో అంతర్గతంగా చూసుకున్నా, బహిరంగంగా అవకాశాలు ఇచ్చే విషయంలో అయినా సరే, వీటన్నిటికీ ఆజ్యం పోస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తుంది సీట్ల కేటాయింపుకు సంబంధించి కూడా. ఒకటి మేడం, ప్రధానంగా ఇక్కడ డైరెక్ట్గా అంటే బిహెచ్ గారు, వి హనుమంతరావు గారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ప్రజల్ని కష్టపెడుతున్నారంటే, ప్రజలకు కష్టపెట్టడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఒక అంశం అయితే, ఇంకో అంశం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం, పాలనాపరమైనటువంటి అవగాహన లేకపోవడం. ఇంత పెద్ద సైన్యం ఉన్నా కానీ నాయకుడు, నడిపించే నాయకుడు సరైన విధంగా లేకపోతే అది ఎప్పుడు కూడా అది ఒక దగ్గరికి రాదా, విజయం సాధించదు.
కానీ ఈరోజు ఏమైందంటే ఇండివిజువల్గా కొంతమంది వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సానుభూతి, జనరల్గా చాలామంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉండే ఆ సానుభూతి కావచ్చు, లేదా విజయం సాధించారు కావచ్చు. కానీ ఆ విజయాన్ని మీరు ప్రజల బాగోగుల గురించి వాడాలి, తప్పితే కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో లేకపోతే ప్రజల మీద వ్యతిరేక విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. రోజు కేసీఆర్ గారిని దూషించడం ద్వారా నాయకులు అవుతామంటే ఎప్పటికీ కాలేరు. కేసీఆర్ అనేటైన మహానాయకుడు, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. భారతదేశ చరిత్రలో ఒక ప్రాంత మనుగడ గురించి రాజీనామాలు చేసిన నాయకులు ఎక్కడ లేరండి. బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా కేంద్ర మంత్రి పదవి కావచ్చు, రాష్ట్ర మంత్రి పదవులు కావచ్చు, అన్నిటికీ రాజీనామాలు చేసి రాజీలేని పోరాటాలు చేసినటువంటి నాయకత్వం. ఆ నాయకంతో కంపారిజన్ చేసుకోండి, ఎవరి తరం కూడా కాదు. కాబట్టి నేను ఏముంటానంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక్కసారి బయలుదేరి బయట కాలు పెట్టంగానే, కేసీఆర్ గారు కాలు పెట్టంగానే దెబ్బకు నీళ్ళు వచ్చినాయి పొలాలకు. నేనేమంటానంటే అదే కేసీఆర్ గారు నాయకుడు ఉంటే ఎట్లుండేది అనేది ప్రజలు ఈరోజు చర్చించుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేనట్టు మా ఫ్యాక్టరీ నుంచి మొత్తం మా ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్ ఉంటుందో అంతా కూడా తీసుకుపోవడం జరుగుతుంది. నేనేమంటానంటే కంప్లీట్గా వాళ్ళందరికీ నాయక అక్కడ వాళ్ళకి నాయకులు లేరు, నాయకత్వం లేదు, కంప్లీట్గా ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్. బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజు కూడా డిస్టర్బ్ కాదు. ఆ రోజు 2005లో చెప్తున్నాను నేను, 2005లో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా కానీ పార్టీ ఏ రోజు తొనకలే బెనకలే. అదేవిధంగా 2011లో మీరు 3 ఎమ్మెల్సీ ఓట్లు క్రాస్ ఓటింగ్ చేయించుకున్నా కానీ తొనకలే బెనకలే. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఎవరో వస్తారు ఏదో పార్టీకి నష్టమైతే ఏ రోజు కూడా ఆలోచించలే. కేసీఆర్ గారు నిరంతరం నిర్మించుకుంటూ పోతుంటారు, ఆ నిర్మాణంలో చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ కేసీఆర్ గారు ఏ రోజు తన గమనాన్ని ఆపలేదు. కాబట్టి ఆయన అంతిమంగా ప్రజల సంక్షేమం గురించి ముందుకు పోతూనే ఉంటాడు. కాబట్టి రైతుల గురించి ఆలోచించేవాడు, అదేవిధంగా సామాన్య ప్రజల గురించి ఆలోచించేవాడు. అది బస్సీ దావఖానా పెట్టినా లేకపోతే నేనేమంటున్నా షాదీ ముబారక్ పెట్టినా ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజల గురించి ఆలోచించేవాడు. సీటీములు పెట్టిన హైదరాబాద్లో, ఈరోజు సీటీములు రక్షణ కల్పించినా కానీ ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజల గురించి ఆలోచించేసిండు. అదేవిధంగా పేద ప్రజల గురించి ఎంతైతే ఆలోచించిండో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనగడ సాగించడానికి ఒక 14-20 రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు వాళ్ళంతా, మళ్ళొక్కసారి బ్యాక్ పోయేటువంటి పరిస్థితి. 40 లక్షల మంది పాలమూరు లేబరు దేశం మొత్తం పనిచేస్తారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు విలేజెస్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పనులు ఎత్తుకుండా మళ్ళీ పోతారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే. గతంలో ఏ పంట పొలాలలో పల్లెలు కాసినాయో మళ్ళా పంట పొలాలన్నీ కూడా మళ్ళీ పల్లె. వీటన్నిటితో పాటు కాంగ్రెస్ పార్టీ బేసిక్ సహజ స్వభావం, వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది, అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కూడా అంటే అనేక వార్తలు వస్తున్నాయి, అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. ఇదంతా కొంతకాలం వరకే మేనేజ్ అవుతుందంటే వీళ్ళ ప్లాన్స్ చూస్తే కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చాలా తెలివిగా నీట్ గా సైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా. రేపటి ఏం జరుగుతుంది అనుకోవాలి కాంగ్రెస్? మీకు సింపుల్ చెప్తున్నా, కొమ్మరెడ్డి రాజగోపాలరెడ్డి ఒక కామెంట్ చేయగానే వెంటనే అవతల నుంచి ఇంకో కామెంట్ వస్తాయి. ఆయన కొమ్మరెడ్డి రాజగోపాలరెడ్డి ఉన్నది భువనగిరి ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన రిజైన్ చేసింది కానీ ఆయనను తీసుకొచ్చి సికింద్రాబాద్లో పడేసింది. ఆయనకి గెలిచే అంటే నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒకటి చెప్తాను చూడండి, ఒక మంత్రి పిఏ మీద ఇసుక మాఫియా మీద దాని మీద న్యూస్ వస్తుంది, అదేవిధంగా మంత్రి పిఏకు దగ్గర ఉన్నటువంటి ఒక రిజిస్టర్ అరెస్ట్ కావడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఎక్కడికక్కడ ఎవరైతే మేము నాయకులం అనుకుంటాం ఎవరు లేకుండా కథం చేసే కార్యక్రమం నడుస్తుంది. దాన్ని అదేవిధంగా డైలీ ఒక న్యూస్, వాళ్ళ న్యూస్ ఛానల్ ఉంది ఒకటి, టీడీపీ అనుకూల పత్రిక ఒకటి, ఒక 2 పత్రికలు ఉన్నాయి, ఒక పత్రిక కంప్లీట్ టీడీపీ అనుకూలంగా ఉంటుంది. ఆ పత్రికను ఆ ఛానల్ను వాడేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సంపడానికి జరుగుతున్నట్టు కుట్ర. కంప్లీట్గా రోజు ఒక లీకేజ్ ఉంటుంది ఆ పేపర్ చూడండి మీరు, ఆ పేపర్ మొత్తం కూడా అయితే కాంగ్రెస్లో అంతర్గత కుమ్మలాట గురించి ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ఉంటుంది. ఎక్కడ కూడా పేపర్ మెయిన్ హెడ్డింగ్లో ఒక చెరువు ఎండిపోయింది, పొలం ఎండిపోయింది, లేకపోతే ఎక్కడ కూడా ఉండదు. కంప్లీట్గా అది డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి, లేకపోతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు బాధ ఉంటుంది దాంట్లో, అయితే రేవంత్ ఘోష లేకపోతే చంద్రబాబు బాధ, ఈ రెండే పెడతారు. కానీ ఎక్కడ కూడా రైతుల గురించో సామాన్య ప్రజల గురించి ఎక్కడ కూడా పత్రికలు ఉండదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం, కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని పత్రికలు విషయం గక్కిన తప్పకుండా కేసీఆర్ గారు బయటకు వెళ్ళంగానే ఈరోజు పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి. ఆ పంట పొలాలు పచ్చబడాలంటే కేసీఆర్ మళ్ళీ నడయాడితేనే, ఈ తెలంగాణ మీద నడయాడితేనే తప్పకుండా మరొకసారి రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. రైట్ పాపారావు గారు, అంటే ప్రజలకి కనువిప్పు కలుగుతున్న సందర్భంలో అంటే వేచి చూసే టైం అయిపోయింది, ఏం చేస్తున్నారు అనేది కేవలం ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతుంది అనే దాని ఆధారంగా మాత్రమే ప్రజలు ఇప్పుడు ఆలోచించుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలో ఫర్దర్గా రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? అంటే గతంలో తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ స్ఫూర్తినిచ్చిన పాట గోరెటి వెంకన్న గారు అప్పట్లో
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలాగా, మళ్ళీ అదే కనిపించని కుట్రలు ఇవాళ తెలంగాణ పల్లె మీద, ఇది బీఆర్ఎస్ మీద జరుగుతుందే కాదు, బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ పల్లెకి తెలంగాణ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తుందో దాని మీద దాడి జరుగుతున్న క్రమంలో ఈరోజు పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలు కాదు, బహుశా కాంగ్రెస్ అనే, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కుట్రలా అనేది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి అనేది మీకు కనపడంత సాధారణంగా ఇదేదో బీఆర్ఎస్ మీద ప్రతీకారం కాదు. వాస్తవానికి ఇక్కడ ఈ నిధులన్నింటినీ కొట్టేసి ప్రజలకి ఇవ్వాల్సింది ఏది ఇవ్వటల్లా, మీరు గమనించండి, మీరు టీఆర్ఎస్ మీద కుట్ర చేయాలంటే కనుక ప్రజలకి మేల్ చేసి టీఆర్ఎస్ ని జనాల నుంచి వేరు చేయాలి, అలా జరగటల్లా. అక్కడ జరుగుతుంది ఏంటంటే తెలంగాణ ప్రజలకు అగెనెస్ట్ గా జరుగుతున్న కుట్ర ఇది, బేసిక్ గా బీఆర్ఎస్ మీద జరుగుతుంది కాదు కేవలం, ఎందుకంటే తెలంగాణ ప్రజలకి వాళ్ళకి దక్కాల్సినటువంటి వనరులు వాళ్ళకి దక్కకుండా పెద్ద మనుషులు దొంగలు కొట్టేయటం కోసం ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు పంచుతున్నారు ఆ విధంగా, పంచదానిలో అడ్డం వస్తే కేసీఆర్ నేను బీఆర్ఎస్ ని పక్కకి నెడుతున్నారు. అంతేగాని ఇది ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఈరోజు కేవలం బీఆర్ఎస్ కో కేసీఆర్ కో అగ్నిస్ట్ గా జరుగుతుంది కాదు, ఈరోజు ప్రజలకి ఏ ప్రజల కోసం అయితే కేసీఆర్ గారు బీఆర్ఎస్ గతంలో తెలంగాణ సంపదని సంక్షేమ రూపంలో పంచారో ఆ సంక్షేమ రూపంలో పంచుతున్నటువంటి అన్నపు ముద్దని తెలంగాణ జనం నోటి దగ్గర నుంచి లాక్కుని కాంట్రాక్టర్లకి దొంగలకి పంచిపెట్టాలనేది ఈరోజు జరుగుతున్న కుట్ర. కాబట్టి ఇది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఏదో వినోదం చూసినట్టు చూడటం కాదు, ఇక్కడ రేపు పొద్దున ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది కనుక ఎక్కువ దెబ్బతింటే తినదని నేను అనుకుంటున్నాను, అది తెలిసినప్పుడు, ఎందుకంటే ప్రజలకు మేలు చేసింది అదే పక్షం కాబట్టి అది దాన్ని దెబ్బతినే అవకాశం లేదు, ప్రజల్లో ఉంటుంది. కానీ పరిస్థితులు బాగోలేక దెబ్బతింటే, దెబ్బతినేది ఆ తర్వాత ప్రాతినిధ్యం లేక వాయిస్ లేక తెలంగాణ ప్రజలకు ఇవ్వలేదు మాత్రం నిజం. అంటే కోడ్ ని సాకుగా చూపి చాలా అంశాలు ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా అంటే రైతు బంధుకు సంబంధించి అంటే అవైలబిలిటీ ఉన్నా కూడా చేయగలిగినా కూడా చేయలేదు అన్న ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ప్రజల్లో. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో కూడా కోడ్ ఉంది కాబట్టి ఫలానా చేయట్లేదు, ఫలానా ఆపుతున్నామని చెప్పిన అంశాలకు సంబంధించి కూడా రేపటి నాడు ఫర్దర్ గా జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు నమ్ముతారా ఇప్పుడు? మామూలుగా రెగ్యులర్ గా జరగాల్సిన ప్రోగ్రామ్స్, పెళ్లిళ్ల సీజన్, కళ్యాణ లక్ష్యం చాలా, పెళ్లిళ్ళ సీజన్లో కళ్యాణ లక్ష్మి ఆటోమేటిక్గా ప్రజలకి దక్కాల్సినటువంటి పెళ్లిళ్ళు జరిగే ఏడో ప్రతిదానంలో కళ్యాణ లక్ష్మి ఆ పథకంగా అమలు జరగాలి, దీనికి ఆటంకాలు ఏం లేవు. దీనికేమీ కోర్టు మరి కేసీఆర్ హరీష్ రావు గారు చెప్పినట్టున్నారు, మీరు రైతు బంధు ఇవ్వండి, మీరు రైతు బంధు ఇస్తే మేమే కోర్టులకు మీలాగా కోర్టులకు వెళ్ళి కేసులు పెట్టి దాన్ని ఆపం, మీరు ఇవ్వండి అని అడుగుతున్నాం మేము, మేము ఆపాలనుకుంటున్నాం మీరు ఇవ్వండి అని చెబుతుంటే ఎవరు అడ్డం వచ్చారు వీళ్ళకి? ఇప్పుడు ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు, ఎన్నికల కూడా ఎప్పుడు అడ్డం వచ్చింది? గతంలో నవంబర్ 28 ఇవ్వాల్సినటువంటి రైతు బంధుకి మీరు జనాలకు దక్కాల్సిందానికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడితే ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది, అంతేగాని కాంగ్రెస్ పార్టీ అడ్డం పడకపోతే ఆ రోజే రైతులకి రైతు బంధు దక్కేది నవంబర్ 28. ఇప్పుడు దాకా దక్కకుండా ఎందుకు పోయింది? మీరు ఆ రోజు అడ్డం పడి మీరు ఇవ్వనివ్వాలా, తర్వాత మీరు వచ్చి ఒకటల్లా, అందుకని ఈ రోజు దాకా రాలా. ఇప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ ఎవరు కానీ మేము మా పార్టీ అయితే అడ్డం రాదు, మీరు ఇవ్వండి చెబుతున్నారు కదా, ఇక్కడ కేసీ ఎన్నికల కోడ్ ప్రశ్నే ఉంది కదా, అది రెగ్యులర్ గా జరిగే పథకాలు మీరు ఇవ్వండి, మంచిదే ఇవ్వండి అని చెబుతున్నారు. ఎవరు రాజకీయం చేయబోటల్లా, చేస్తున్న రాజకీయం అంతా కూర్చున్న అధికారంలో వాళ్లే చేస్తున్నారు, దానికి ఏదో సాకులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారు ఖచ్చితంగా, ఈరోజు ఏ పథకం సరిగ్గా అమలు జరగటల్లా. ఇంకా ఏంటంటే ఈరోజు ప్రజలకి ఈరోజు చాలా కటకటలాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ప్రజల జీవితాలు ఈరోజు చెప్పాలంటే చాలా దుర్భరమైనటువంటి వాస్తవంలోకి ఈరోజు ప్రజలు గుర్తిస్తున్నారు. అంటే గుర్తిస్తున్నారు కానీ ఏంటంటే చూద్దాం, ఇంకొక నెలలో ఎన్నికలు ఉన్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు, అప్పుడు కర్రగా వాత పెడదాం అనేది అనుకున్నారు తప్ప ఇప్పుడు మాట్లాడే ఉపయోగం లేదని గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అసలు బాధ అసలు చెప్పుకోవడానికి అలవిగానటువంటి బాధ. వాళ్ళు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు ప్రజలకి వెళ్తే ఒళ్ళును ఏడ్చి అసలు వాళ్ళ దీనస్థితి ఈరోజు రైతాంగం దీనస్థితి, మోసపోయినటువంటి బాధ ఒక పక్క, రెండో పక్క ఆర్థికంగా నష్టపోతా జీవితాలు కుదేలైపోతున్నటువంటిది ఒక పక్క. ఈరోజు తెలంగాణ పల్లె పాత వాతావరణానికి మళ్ళీ వెళ్ళింది, పల్లె కన్నీరు పెట్టింది అనేది మళ్ళీ ఆ పాటలు నేను రిపీట్ చేయడం నేను కరెక్ట్ అనుకుంటున్నా. ఈరోజు పల్లె కన్నీరు పెట్టింది, కనిపించని కుట్రలు అనేది మాత్రం నిజం. ఈరోజు అదే ఈరోజు కుట్ర కూడా బయటపడుతుంది అనేది నిజం, కుట్ర కూడా కనపడుతుంది ప్రజల కళ్ళ ముందు. కాబట్టి ఏంటంటే ఈరోజు మళ్ళీ ఒకసారి ప్రజలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మేల్కొంటారు, శాస్తి చేస్తారని. మేడం మేము ఒకటే చెప్తున్నాం, అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లో కనిపించారు, కాబట్టి దయచేసి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే కేటీఆర్ గారు చెప్పారు అదే, నేనేమంటున్నానంటే ఈ ఎంపీ ఎలక్షన్లకు మీ గ్రామాల్లోకి వస్తారు, మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ గ్రామాల్లో మీరు ఏమడగండి, మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి అయితే చెప్పారో ఏమద్దు, మాకు నీళ్ళు ఇయ్యర్రీ, మాకు కరెంట్ ఇయ్యర్రీ, మాకు ఏదైతే 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తున్నారో అవి ఇయ్యర్రీ, 4,000 రూపాయలు పింఛన్
మీకు గమ్మతైన విషయం ఏంటంటే, గమ్మత్ కాదు చాలా దీనమైన పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ వృద్ధులకు ఇచ్చేటువంటి ఒక నెల పింఛన్ కూడా ఎక్కువ వీళ్ళు ఆల్రెడీ ఒక నెల పింఛన్ మొత్తాన్ని కంప్లీట్ ఇయ్యలేదు, రేపు పొద్దుగాలు ఇస్తారని నమ్మకం కూడా లేదు. కాబట్టి నేనేమంటానంటే, గ్రామాల్లోకి వీళ్ళు వచ్చినప్పుడు కేటీఆర్ గారు పిలుపునిచ్చినట్టుగా ఎక్కడికక్కడ గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే నిలదీయండి. అదే క్రమంలో ఇంకొకటి కూడా విజ్ఞప్తి ఏంటంటే, టీన్యూస్ ద్వారా మీకు ధైర్యం కావాలంటే, బలమైన నాయకుడు కేసీఆర్ మాకు అండగా ఉన్నాడని ఒక నమ్మకం కల్పించాలంటే తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. మా ఎంపీ అభ్యర్థులు అందరూ గెలిస్తే తప్పకుండా మీ పక్షాన పోరాటానికి కూడా ఒక గొంతు ఉంచుకోవాలి. ఆ పోరాడే గొంతు ఎవరంటే మా కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆ గతంలో కాంగ్రెస్ మీదనే పోరాటం చేసాం, రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే పోరాటం చేసాం. తప్పకుండా ఈరోజు ఒకటే ఏంటంటే, ఎక్కడికక్కడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిలదీయమని ప్రజలకు విజ్ఞప్తి చేయండి. ఏదేమైనా కూడా అంటే, ఎక్కువ కాలం అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజలు మభ్య పెట్టడం సాధ్యం కాదు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే విధంగా ఉంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు.